కొండే పిల్లోని మాధవి శారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ షాప్ లో 10 పట్టు చీరలు దొంగిలించిన చీరాల రామనగర్ కి చెందిన మొగిలి సంధ్య, గోదావరి కోటమ్మ, బాలిక చంద్ర, రాగాల కుమారి, మల్లి ఏసమ్మను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 25,000 విలువైన పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నట్టు సింగరాయకొండ సిఐ యు శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భర్తలు కుటుంబ పోషణ పట్టించుకోని కారణంగా తాము నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని సీఐ తెలిపారు. ఐదుగురు మహిళలు చీరలు కొనుగోలు చేసుకునేందుకు షాపులోకి వెళ్లి కొందరు యజమానిని మాటలో పెడితే మరికొందరు చీరలు దొంగిలించి తాము వెంట తీసుకువెళ్లిన సంచుల్లో దాచుకుని తీసుకువెళ్లి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని సీఐ చెప్పారు. కె ఉప్పలపాడు ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఐదుగురు మహిళలు చీరలు తక్కువ ధరకు అమ్ముతున్నారని అందిన సమాచారంతో ఎస్ఐ వీరాంబాబు సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 9 పట్టు చీరలు, 2,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను పట్టుకున్న ఎస్ఐ వి రాంబాబు, ఏఎస్ఐ పివి హనుమంతరావు, హెడ్ కానిస్టేబుల్ కె కోటేశ్వరరావు, కానిస్టేబుల్ ఉదయ్ కుమార్, రవి శేఖలను ఎస్పి సిద్ధార్థ కౌశల్ అభినందించినట్లు తెలిపారు. పది చీరలో పోయినాయని ఒక ఫిర్యాదు మేరకు కంప్లైంట్ వస్తే మన కొండేపి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం 10 చీరలు, వాటి విలువ వచ్చేసి 25,000గా నిర్ధారించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన కే ఉప్పలపాడు ఆ ప్రాంతంలో ఒక 5 మంది వ్యక్తులు అక్కడ చీరలు అమ్ముతున్నారని తెలుసుకొని ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్తే కేపలు పడింటే 5 గురు అక్కడ చీరలు అమ్ముతున్నట్టుగా తెలిసి వాళ్ళల్లో 9 చీరలు 5 గురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లేడీసే. వాళ్ళు ఫస్ట్ పేరు వచ్చేసి మొగల సంధ్య, గోదావరి కోటమ్మ, బాలికి చంద్రమ్మ, రాగాల కుమారి, మల్లి ఏసమ్మ. వీళ్ళందరూ కూడా చీరాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఈ విధంగానే షాపులకు వచ్చేసి చీరలు దొంగతనం చేసేసి ఆ పరిసర ఏరియాలలో చీరలు అమ్ముకుంటా ఉంటారు వీళ్ళు. ఆ క్రమంలోనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీం వెళ్ళేసి వాళ్ళ 5 గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న చీరల్ని రికవరీ చేయడం జరిగింది. అప్పటికే వాళ్ళు 9 చీరలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక చీర అమ్మేశారు, అంటే ఒక చీర వచ్చేసి 2,000 రూపాయలు కమ్మేశారు, 2,500 రూపాయలు దాన్ని 2,000 రూపాయలు కమ్మేశారు. మొత్తం ఈ కేసులో 25,000 రూపాయలకు గాను 24,500 రూపాయలు దీనిలో రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రప్రథమగా కట్టిన కేసు బాగానే ఈ కేసులో మన రికవరీ చేయడం జరిగింది. అందువల్ల మన ఎస్పీ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, కొండేపి ఎస్ఐ గారిని, వాళ్ళ ఏఎస్ఐ హనుమంతరావు గారు అండ్ మన కోటేశ్వరరావు, శేఖర్, అలాగే రవి వీళ్ళందరినీ కూడా మన ఎస్పీ సారు, డిఎస్పీ సారు తొందరలోనే కేసును పట్టుకున్నందుకు, రికవరీ చేసినందుకు అగ్రిమెంట్ జరిగింది.